మనకి శాసన మండలి సభ్యులు అంగర్ రామ్మోహన్ రావు గారు వచ్చారు, ఒకసారి ఆయనతో మాట్లాడిస్తానండి. రైట్, తీసుకోండి తీసుకోండి. సార్ ఎమ్మెల్సీ గారు చెప్పండి, ఎలా చూస్తున్నారు ఈ యొక్క ఫలితాలు మీరు? చాలా సంతోషంగా ఉంది ఈవేళ. ఎందుచేతనంటే ఇది జరుగుతుందని మాకు ముందే తెలుసు. ఎందుచేతనంటే ఈవేళ జగన్ గారిని ఎవరు నమ్ముతలేదు, వాళ్ళ ఎమ్మెల్యేలు కూడా నమ్మలేని పరిస్థితిలో ఉన్నారు. ఇంకా ఎక్కువ పడాలి, మాకు 30 ఓట్ల దాకా పడాలి. ఎందుచేతనంటే ఆయన నమ్మకం లేక రాత్రి 20 మంది ఇన్ఛార్జీలు పెట్టి వాళ్ళకి భోజనాలు మందు పెట్టి వాళ్ళ ఎమ్మెల్యేలనే కాపాడుకోలేక చనిపోయిన పరిస్థితి కనపడదు. అందుచేత గెలుపు అనేది సునాయసం, రాబోయే కాలం మాదే అనేది స్పష్టంగా తెలుస్తుంది. ఎందుకంటే మన గ్రాడ్యుయేట్స్ ఎన్నికల్లో ఏం జరిగింది, మన లోకల్ బాడీస్ ఎన్నికల్లో 20 వేలు ఇచ్చి కవర్ ఇచ్చి ఓట్లు వేయించుకున్నారు. ఈవేళ వాళ్ళ సొంత ఎమ్మెల్యేలు ఫ్యాన్ మీద నెగ్గిన ఎమ్మెల్యేల మీదే ఆయనకు నమ్మకం లేక అనేక నిఘాలు పెట్టాడు. నిఘాలు పెట్టినా కూడా వాళ్ళు అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఏదేమైనా గతంలో మాకు ఏదైతే ఎగతాళి చేసాడో ఆ ఎగతాళంతా కూడా ఈవేళ 23 తారీఖు 23 సీట్లతోనే మేము గెలిచాం. స్పష్టంగా భవిష్యత్తు మాదే అనేది రుజువు అవుతుంది అందరిలోని. ఎలా 23 ఈక్వేషన్ ఏంటంటే, ఎందుకని మీరు ఖచ్చితంగా కూడా 23 వచ్చినాయి, క్రాస్ ఓటింగ్ జరిగిందని చాలా క్లియర్ కట్గా అర్థమవుతుంది. మీరు ముందు నుంచి ఊహించారా, ఎవరు వేస్తారని మీకు అనుమానం? ఎవరనేది పేర్లు చెప్పక్కలో చాలామంది అసంతృప్తిగా ఉన్నారు. కానీ ఇంకా ఏదో 9 నెలలు 8 నెలలో ఉందని బావోదని ఆగారు తప్ప, ఇంకా మేము అడిగితే చాలామంది ఎదురు. మా చంద్రబాబు గారు కనుక అడిగితే చాలామంది, కానీ మాకు ఆ సంస్కారం లేదు. వాళ్ళ ఎమ్మెల్యేని ఓటు అడిగే పరిస్థితి మాకు లేదు. వాళ్ళ కాళ్ళే స్వచ్ఛందంగా వచ్చారు. మా ఈ తీవ్ర అసంతృప్తితో వాళ్ళ ఎమ్మెల్యేలు ఉన్నదని స్పష్టంగా అర్థమవుతుంది. రైట్, అంటే 23 ఇప్పుడు ఇందాక మీరు చెప్పారు 23 డేట్, మాకు 23 మంది ఎమ్మెల్యే ఏంటి, 23కి తెలుగుదేశం పార్టీకి ఏంటంటే రవీనా గారు? 23 అంటే ఆయన అన్నాడు ఎగతాళి చేశాడు ఒకప్పుడు మమ్మల్ని, 23 మందిని మమ్మల్ని మా వాళ్ళు తీసుకున్నారు అందుకే గతి వచ్చిందని చెప్పాడు. అదే సేమ్ గతి జగన్ గారికి వచ్చింది ఈవేళ. ప్రజలు గమనిస్తున్నారు భగవంతుడు ఉన్నాడు, జగన్ గారికి ఏ పనిష్మెంట్ ఇవ్వాలో ఆ పనిష్మెంట్ తొందరలోనే జరుగుతుందని రుజువు చేసింది. ఎందుకని ఎమ్మెల్యేలు 4 ఎమ్మెల్యేలు క్రాస్ ఓటింగ్ చేశారు, ఎందుకని? చాలా మంది ఉన్నారు, వాళ్ళ పేర్లు స్పష్టంగా చెప్పడం బాగోదు. వచ్చినట్టు తన రాజు మురళి రైట్, అది చెప్పే పరిస్థితి ఉండదు, దానికి కొంత సమయం పడుతుంది. రైట్, ఇప్పుడు ఉన్నటువంటి అంశాలపై చూస్తే తెలుగుదేశం పార్టీ సంబరాలు మిన్నంటుతో ఉన్నాయి. ఒకవైపు ఎక్కడైతే